నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భక్త సులభుడు, భోళాశంకరుడు, అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుణ్ణి ప్రదోష కాలంలో కనుక పూజించినట్టయితే చక్కటి మంచి విశేష ఫలితాలైతే వస్తాయి అని చెప్పి పురాణోక్తంగా చెప్పబడింది. మరి ప్రదోష వ్రతము అంటే ఏంటి, నియమాలేంటి, అసలు ప్రదోష వ్రతంలో ఏ విధంగా శివుణ్ణి పూజించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. వాటికి సంబంధించిన సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన రత్న, ప్రవచన సుధా సుధాకర మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. రేపల్లె నుంచి లక్ష్మిగారు రాస్తున్నారు. ప్రదోషం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరబ్రహ్మ సదాశివుడిగా జీవులందరినీ అనుగ్రహించడానికి, కోరినంతనే వరాలు ఇవ్వడానికి, సర్వశుభాల్ని కలిగించడానికి శంకరుడు అనేటువంటి రూపంతో వచ్చినటువంటి అవతారమే శివావతారం. సర్వశుభాల్ని కలిగించేటువంటి రూపమే శంకర రూపం. మనం కోరుకోగానే శుభాన్ని ఇస్తారట. ఎటువంటి అరిష్టాలున్నా కూడా పోగొట్టి అరిష్టాలన్నీ తొలగింపజేసి శుభ పరంపరలను ఇచ్చేటువంటి వారు శంకరుడు. అటువంటి శంకరుల యొక్క అనేకమైనటువంటి ఆరాధనల్లో మనకి మాస శివరాత్రి అని మనం ఒకటి వింటాం. మాస శివరాత్రి ప్రతి మాసంలో వచ్చేది. అట్లాగే ప్రతి మాసంలో కూడా ప్రదోషము అనేటువంటిది కూడా ఒక పర్వం. అంటే పరమేశ్వరుని ఆరాధించడానికి ప్రతి నెలలో కూడా రెండు రోజులు విశేషంగా చెప్పారు. అందులో మాసం 13వ రోజున వచ్చేది, అంటే మామూలుగా మనం త్రయోదశి అంటాం కదా, ఆ రోజున సూర్యాస్తమయానికి గంటంబావు ముందు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషము అంటారు. ఆ ప్రదోష సమయంలో కనుక పరమాత్మని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. కనుక 13వ రోజు మాసంలో 13వ రోజుని సూర్యాస్తమయానికి కూడా కొంచెం సమయం త్రయోదశి ఉన్నట్లయితే దాన్ని ప్రదోషము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ప్రదోషంలో ఏవైనా మనకు ఉండేటువంటి గ్రహదోషాలు కానీ, జాతక దోషాలు కానీ, గృహదోషాలు కానీ ఏమన్నా ఉంటే ఆ దోషాలన్నీ నివారణ అవ్వడానికి ప్రదోష వ్రతం అని చెప్పబడింది. ఇది శివప్రీతిగా చెప్పారు. కనుక పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడానికి రుద్ర నమక చమకాలతో మహన్యాసపూర్వకమైనటువంటి అర్చన చేయడానికి ప్రదోష సమయం చాలా విశేషమైంది. కనుక సర్వమైనటువంటి జాడ్యాలు, ప్రమాదాలు, జాతక దోషాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి ఆచరించేటువంటి వ్రతమే ప్రదోష వ్రతం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కడియం నుంచి గణపతి గారు రాస్తున్నారు. ప్రదోష వ్రతం ఏ విధంగా చేసుకోవాలో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. త్రయోదశి రోజున సూర్యాస్తమయానికి గంటంపావు లేదా గంటన్నర ముందు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. శివార్చన చేయటమే ప్రదోష వ్రతము అని అర్థం. వ్రత విధానం ఏంటంటే ముందుగా పీఠపూజ చేసి ఉదయమంతా కూడా ఉపవాసం ఉండాలి, ఏం తినకూడదు, నిరాహారంగా ఉండాలి. మనం నిత్యం చేసేటువంటి దేవతార్చన, నిత్యం చేసేటువంటి ఆరాధనలు పొద్దున చేసి నిద్రపోకుండా సూర్యాస్తమయానికి గంటంబావు లేదా గంటన్నర ముందుగా ప్రారంభించి ముందు శివార్చన ప్రారంభించాలి. గణపతి పూజ చేసి పీఠపూజ చేయాలి. మామూలుగా లోకంలో ప్రదోష పూజ అంటే కేవలం శంకరుల వారిని పూజించడమే ప్రదోషం అంటారు. కానీ శివాలయాల్లో కానీ ఇళ్లలో ఉండే శివలింగంలో కానీ పానువట్టం అని ఉంటుంది. అంటే శివలింగానికి పీఠం ఉంటుంది కదా, ఆ పీఠము విష్ణుమూర్తి యొక్క స్వరూపం. కనుక మనం బయటికి ప్రచారం అవుతున్నట్టుగా శివార్చన చేస్తున్నప్పటికీ కూడా శివ విష్ణువుల్ని కలిపి పూజించడమే శివార్చన అవుతుంది. కనుక ఆదవ పీఠ పూజాంకుర్యాత్ అంటారు. ముందుగా ఆ శివలింగం ఉండేటువంటి పీఠానికి పానువట్టం అంటారే, నీళ్లు పోస్తే వెళ్ళిపోయే ఆ మార్గం, ఆ వేదిక పీఠం ఉంటుందే, దాన్ని పూజ చేయాలి. ఆదవ పీఠ పూజం చేసి గణపతి పూజ చేశాక చేసి ఆ తర్వాత పరమాత్మకి అభిషేకం చేయాలి. నమక చమకాలతో మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి. 11 సార్లు రుద్రం చదువుతూ లేదా 11 మంది కలిసి ఒక ఆవృత్తిగా చేస్తే దాన్ని మహన్యాస పూజ అంటారు. ఆ మహన్యాస రుద్రాభిషేకంలో పరమాత్మని అర్చించాలి. ఆ పంచామృతాలతో మొదలు ప్రారంభించి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మహన్యాసపూర్వకంగా చేయాలి. ముందు ఉపచారాలు చేయాలి, పరమాత్మకి అలంకారం చేయాలి, పూలతో అభిషేకం చేయాలి, జలంతో అభిషేకం, తేనెతో అభిషేకం, విభూతితో అభిషేకం, గంధంతో అభిషేకం, కుంకుమతో అభిషేకం, ఇట్లా
మారేడు దళాల నీళ్లలో కలిపి అభిషేకం, పుష్పాలు నీళ్లలో కలిపి అభిషేకం చేయడం, ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఆ గోముఖం అనేది ఉంటుంది కదా, పైన అది పెట్టి పాత్ర పెట్టి అభిషేకం చేయాలి. నిరంతరము జలధారలు పడుతూ పడుతూ అభిషేకం చేయాలి. ఇట్లా ఈ అభిషేకం చేసి సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ విభూతి పెట్టి అలంకరించి పరమాత్మని బిల్వము సమర్పించి ఆ తర్వాత పుష్పాలు మాల అలంకరించి ఆ తర్వాత కవచాలు ఏమన్నా ఉంటే తొడిగి పరమాత్మకి మహామంగళహారతి ఇచ్చి మహానివేదం చేయడమే ప్రదోష పూజ అంటారు. ఇదంతా కూడా ఒక 2-3 గంటలు జరిగేటువంటి సమయం. సూర్యాస్తమయానికంటే గంటన్నర లేదా గంటంపావుకు ముందుగా ప్రారంభించి ఈ కార్యక్రమం కనుక త్రయోదశి నాడు చేస్తే అది ప్రదోష పూజ అంటారు. ఈ ప్రదోష పూజ ఏంటంటే వెంటనే శీఘ్రంగా ఫలితం ఇచ్చేటువంటిది ఈ ప్రదోష పూజ. ఇందులో పూర్తిగా వేదమంత్రాలతో నమక చమకాలతో రుద్రపారాయణతో చేసేటువంటి అభిషేకం కనుక రుద్రం చదువుతూ చేసే అభిషేకము. ఇంత చేసిన తర్వాత చివరిలో మనం ఏమంటాం, ఇందులో ఏదైనా అక్షర దోషాలు వస్తే నారాయణాయేతి సమర్పయామి అంటాం. అంటే మొత్తం చేసిన తర్వాత విష్ణుమూర్తిని కూడా స్మరిస్తాం. ఇందాక మనం చేసినట్టుగా పీఠము విష్ణుమూర్తి, లింగము శివుడు. ఈ విషయాన్ని తెలుసుకునే రావణాసుడు ఏం చేశాట, తాను చేసేటువంటి సహస్రలింగార్చన చేసేవాట ప్రతిరోజు. ఈ విష్ణుమూర్తి మీద ద్వేషంతో ఏం చేసేవాట, ఆ పీఠాలు లేకుండా కేవలం లింగాలకే పూజ చేసేవాట. అందుకనే శంకర్ల వారు శపించి రామచంద్రమూర్తి ద్వారా రావణాసుడిని సంహరింపజేశారట. కనుక ఎప్పుడు శివార్చన చేసినా కూడా పీఠ పూజ తప్పనిసరిగా చేయాలి. ఆ పీఠ పూజ చేసే మనం ప్రదోష పూజ చేయాలి. కనుక శివ విష్ణువుల్ని ఏకస్థానంలో పూజించడమే ప్రదోష పూజ అవుతుంది. ఈ ప్రదోష పూజ చేయడం వల్ల విశేషంగా శీఘ్రంగా ఫలితం వస్తుంది. కుటుంబాలు చాలా బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, దేహకాంతి పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. భగవంతుడు సర్వ అనుగ్రహాలు ఇవ్వాలంటే ప్రదోష పూజ కంటే గొప్పది లేదు. అందుకనే ప్రదోష పూజ అని విశేషంగా చేస్తారు. మాసానికి ఒకరోజు విశేషంగా చేసే పూజ కనుక దీనికి కల్పం ఉంది. ప్రదోష పూజ చేసే పద్ధతి కూడా మనకు పురాణోక్తంగా ఉంది. ఆ పురాణోక్త పద్ధతి ప్రకారమే చేయాలి. గురుగారు, అది అంటే అనుబంధ ప్రశ్న, అంటే పూజకి వ్రతానికి పూజకు కూడా నియమాలు ఉంటాయా? అంటే దీన్ని వ్రతం అంటారా పూజ అంటారా? ప్రదోష పూజ అనే అంటారు, వ్రతం కాదు ఇది. సోమవార వ్రతం అనేది వేరేది ఉంది. సోమవార వ్రతం అంటే ఆ సోమవారం నాడు పరమాత్మని పూజ చేయడం. అట్లాగే శివరాత్రి వ్రతం, మాస శివరాత్రి రోజు చేసేదాన్ని శివరాత్రి వ్రతం అంటారు. సంవత్సరానికి వచ్చే ఒకసారి వచ్చేది మహాశివరాత్రి అయితే ప్రతి మాసంలో కూడా చతుర్దశి, బహుళ చతుర్దశి నాడు వచ్చేదాన్ని శివరాత్రి, మహాశివరాత్రి అంటారు. కనుక అది వ్రతము, ఇది పూజ. వ్రతం అంటే దానికి ఒక కల్పము, దాని పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం చేయడం. ఇది అట్లా కాదు. అభిషేక ప్రియుడైనటువంటి పరమాత్మని ఆ ప్రదోష సమయంలో ఆ పరమాత్మని ఆరాధించి పరమాత్మని వశం చేసుకొని పరమాత్మ ద్వారా అనుగ్రహం పొందడానికి చేసేది. కనుక సంతానం లేని వాళ్ళు కానీ, గ్రహదోషాలు ఉన్నవాళ్ళు కానీ, జాతకాల్లో ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా అనుకోకుండా చెడు జరుగుతుంటే వాటి నుంచి దూరం కావడానికి ప్రదోష పూజ చేయాలి అన్నారు. కనుక ఈ ప్రదోషం అనేది ఒక పూజే. ప్రదోష వ్రతం అని అంటే బహుళంగా చెప్తారు, కానీ ప్రదోష పూజే లెక్క ఇది. అయితే నియమంగా ఇన్నిసార్లు చేస్తాను అనుకుంటాం కనుక వ్రతంగా అంటాం. ప్రదోష వ్రతము అంటే సంతానం లేని వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, సంతానం ఏళ్ళనాడు శని వాళ్ళు వచ్చారు, ఆ ఏళ్ళనాడు శని పోయే వరకు చేస్తామనుకుంటారు. అట్లాగే అర్ధాష్టమ శని వస్తుంది, ఆ శని దోషం పోవాలంటే వ్రతం. అంటే వ్రతం అంటే ఒక పరిమితంగా ఇన్నిసార్లు చేస్తాను అనుకుంటే వ్రతం అవుతుంది. పూజ అంటే ప్రతి జీవితాంతం కూడా ప్రదోష వ్రతం చేయడం అనేది, ప్రదోష పూజ చేయడం అనేది ఒకటి ఉంది. కనుక దేవాలయాల్లో, శివాలయాల్లో ప్రతి ప్రదోషంలో చేస్తారు. కనుక ప్రదోష పూజ చాలా గొప్పది. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వచ్చేది కూడా ఇదే. కనుక ప్రదోష వ్రతం కంటే, ప్రదోష పూజ కంటే గొప్పది లేదు. రెండూ కూడా ఒకటే అయినప్పటికీ కూడా వ్రతము వేరు, పూజ వేరు. ఇక్కడ చేసేది కేవలం అభిషేకము, అలంకారమే. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి దుర్గగారు రాస్తున్నారు, శనివారం రోజు ప్రదోషం వస్తే వైశిష్ట్యం అంటారు, ఎందుకు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మామూలుగా శనిత్రయోదశి అని ఒకటి చేస్తాం కదా మనం, ఆ శనిత్రయోదశినే శని ప్రదోషంగా చెప్తారు. అంటే శనివారం నాడు కనుక త్రయోదశి వస్తే అది శనిత్రయోదశి అంటారు. సాధారణంగా 7.5 అంటారు, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, శని బాధలు ఉన్న శనైశ్వరుడు యొక్క బాధ ఉంటే ఆ పోగొట్టగలిగే ఏకైక శక్తిమంతుడు పరమాత్మ శంకరుడు. కనుక ఆ శంకరుల వారి యొక్క ఆరాధన ఈ శనివారం నాడు వచ్చే త్రయోదశి నాడు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. కనుక అది ప్రదోషమే. శనివారం నాడు త్రయోదశి వచ్చింది కనుక శని త్రయోదశి అన్నారు. ఇది సంవత్సరంలో 2-3 సార్లు వస్తుంది. దానికి ఆ శనివారం కలిసి వచ్చింది కనుక పెట్టుకున్నారు. కనుక శని త్రయోదశి అనేది ప్రత్యేకంగా పూర్వ సంప్రదాయంలో లేదు, తర్వాత ఆధునికులు కల్పించుకుందే. శని త్రయోదశి కంటే కూడా మనకుండేటువంటి ఆ సమయంలో ఉండే త్రయోదశి వ్రతమే చాలా ప్రధానం. కనుక
దాన్నే ప్రధానంగా భావించాలి. శనేశ్వరుడి యొక్క బాధని పోగొట్టుకోవడానికి ఆ సమయంలో నవగ్రహాలకి నూనెతో అభిషేకం చేయడం, ఆ తర్వాత శివుడికి అర్చన చేయడం అనేది ఒకటి ఉంది. కానీ అక్కడ త్రయోదశి ఫలితం కేవలం శివార్చనకే ఉంది. కనుక ప్రదోషార్చనే ప్రధానం. కానీ ఆ శని త్రయోదశి అనేది తర్వాత లోకంలో వచ్చింది. పూర్వకాలంలో శని త్రయోదశి అనే నియమం లేదు. ఇది ఆధునికంగా మనం చేసుకున్నటువంటి పద్ధతి. ధర్మ సందేహాలు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. సోమవారం నాడు గనక ప్రదోష పూజ చేస్తే గనక అప్పుడు ఏ విధంగా పూజ చేయాలి? మామూలుగా సోమవార వ్రతం అనేది ఒకటి ఉంది. అది కూడా అంతే, భర్తకి ఆరోగ్యం బాగలేకపోయినా, భర్త కనపడకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోయినా, దేశాంతరం వెళ్ళిపోయినా, లేదా బాగా కష్టాలు వచ్చినా, భర్త చెరసాలలో ఉన్నా, కోర్టు సమస్యల్లో ఉన్నా, అటువంటి సందర్భాల్లో స్త్రీల చేత చేయబడేటువంటి వ్రతము సోమవార వ్రతం. ఇది కేవలం ముత్తైదులు స్త్రీలు చేసేటువంటి వ్రతాన్ని సోమవార వ్రతము అంటారు. కనుక సోమవారం నాడు దానికి తిథి సంబంధం లేదు. సోమవారం వస్తే ఆ సోమవార వ్రతాన్ని చేస్తారు. కనుక సోమవారం ఉదయంతా అభిషేకం చేస్తూ గడపడం ఒక పద్ధతి, లేదా సాయంత్రం కూడా సూర్యాస్తమయ సమయానికి చంద్రోదయ సమయంలో సోమవార వ్రతం చేయడం స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తారు. ఇది మనకి దత్తాత్రేయ స్వామి చరిత్ర గురు చరిత్రలో సోమవార వ్రతాన్ని గురించి చెప్పారు. ఒకనొక మహారాజు యొక్క భార్య అంటే యువకుడుగా ఉండేటువంటి రాజుగారు నదీ స్నానానికి వెళితే ఆ నాగలోకానికి సర్పాలు తీసుకెళ్ళిపోతే భర్త కనపడకపోతే అప్పుడు భర్త కోసం అని చెప్పి ఒక యోగిని చెప్పినటువంటి పద్ధతి ప్రకారం వచ్చి ఆ నదీ తీరంలో సోమవార వ్రతం చేస్తే కొన్నిసార్లు చేయగానే ఒకనొక సోమవారం నాడు ఆ నాగలోకం నుంచి గౌరవించబడి ఆ రాజకుమారుడు వచ్చి మళ్ళీ ఒడ్డుకు చేరతాడు. అంటే గతించిన భర్త లేదా దేశాంతరం వెళ్ళిన భర్త, ప్రమాదంలో ఉన్న భర్త, ఏదైనా సమస్య ఉంటే సౌభాగ్యం కోసం స్త్రీలు చేసేటువంటి వ్రతం సోమవారం వ్రతము అన్నారు. ఉమామహేశ్వర పార్వతీ పరమేశ్వరుని కలిపి పూజించేటువంటి పద్ధతి సోమవార వ్రతము. అది సోమవారం చేసే పద్ధతి. కనుక ప్రదోషం వేరు, మహాశివరాత్రి వేరు, ఆ తర్వాత సోమవారం వ్రతం వేరు. అనుకోకుండా త్రయోదశి నాడు కనుక శనివారం వస్తే శని త్రయోదశి అని మన వాళ్ళు చెప్పి దానికి గ్రహ పూజ, నవగ్రహాలు ఆ పూజ చేస్తారు. నవగ్రహాలు ఆరాధన చేసి ఆ తర్వాత శంకర్ల వారి ఆరాధన చేస్తే శని త్రయోదశి అవుతుంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి నందిని గారు రాస్తున్నారు. ప్రదోష పూజ వల్ల వచ్చే ఫలితం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఏదైనా గంభీరమైనటువంటి దోషాలు, జాతక దోషాలు కానీ, శారీరక దోషాలు కానీ, సంసారబంధమైనటువంటి రోజాలు కానీ, ఇళ్లల్లో ఉండేటువంటి దోషాలు కానీ, గృహ వాస్తు దోషాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ శీఘ్రంగా తొలగిపోవడానికి ప్రదోష అర్చన, ప్రదోష శివార్చన చెయ్యాలి అన్నారు. కనుక శీఘ్రమైనటువంటి ఫలితం రావాలంటే ప్రదోష పూజ చేయాలి. దీనికి ప్రమాణాలు కూడా ఏం చెప్పారంటే, ప్రదోష పూజ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సౌభాగ్యం లేని వారికి సౌభాగ్యం కలుగుతుంది, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీరుతాయి, అఖండమైనటువంటి ఐశ్వర్యం కోసం చేసేటువంటి ప్రయత్నాలు చేసేవారికి అఖండ ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే శివార్చన చేస్తే ఐశ్వర్యం వస్తుందన్నారు. సాధారణంగా లోకంలో లక్ష్మీదేవిని పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుందన్నారు, కానీ శివార్చన చేస్తే అఖండమైన ఐశ్వర్యం వస్తుందట. దీనికి ప్రమాణం కూడా ఉంది. కుబేరుడు ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుంటే రావణాసురుడు లంకా నగరాన్ని జయించి దాడి చేసి కుబేరుడిని వెళ్ళగొడతాడు. కుబేరుడిని వెళ్ళగొడితే అప్పుడు కుబేరుడు వెళ్ళి శంకరుల వారిని ప్రార్థిస్తారయ్యా, నాకు కొంపలేదు, ఎక్కడ ఉండాలి నేను, వెళ్ళగొట్టాడు రావణాసురుడు అంటే, ఏం పర్వాలేదు, నువ్వు నాకు ఆత్మీయమైన స్నేహితుడివి, నాకు నీకంటే డియరెస్ట్ ఫ్రెండ్ లేడు, నువ్వు కైలాసానికి పాదం దగ్గర ఉండమన్నారు. దాని పేరు అలకాపురి. అందుకని అక్కడ పరమాత్మ కైలాస పాదం దగ్గర కుబేరుని ఉంచుకున్నారు. ఎప్పుడైనా ఎవరైనా గంభీరంగా ఐశ్వర్యం కోసం వేడుకుంటే ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లాగా ఉన్నాడు కుబేరుడు, కనుక ఆయన్ని అక్కడ ఉంచుకున్నారట. కనుక శంకర్ల వారి ఆరాధన చేసిన వాడికి ఐశ్వర్యం వస్తుంది. కనుక శివారాధన విశేషంగా ఫలితం ఇచ్చేది ఈ మనకు ప్రదోష సమయంలో. కనుక ఐశ్వర్యం కావాలన్నా, ఏదైనా ఐశ్వర్యాన్ని లోపం కలిగినా ఇవ్వగలిగేటువంటిది పూర్తి శక్తి ఇదే. దీనికి ప్రమాణం చూడండి, వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే బ్రహ్మగారు ముల్లోకాల నుంచి అందరినీ పిలిచాట పెళ్లికి. పద్మావతీదేవిని వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుందామంటే తిరుమల కొండ మీద పెళ్లి కొడుకుని తయారు చేశారట. ముందు రోజు స్నాతకం చేసుకుంటారు కదా, ఓ ముక్కోటి దేవతలు వచ్చేసారట, మొత్తం కొండలు, ఏడు కొండలు నిండిపోయినాయట దేవతలతో. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి బ్రహ్మగారిని పిలిచిన, ఆయన బయలుదేర్రా, గరుకుమంతుడి మీద నేను వస్తాను, అందరూ అక్కడికి నారాయణవరం వెళదాము, అక్కడ పద్మావతి వివాహం జరుగుతుందంటే ఈయన 10 మందిలో అన్నట్ట, భోజనం చేయకుండా ఎట్టా వెళ్తామండి అన్నట్టు. వెంకటేశ్వర స్వామి అంటారు, నేను ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గర లేదని నీకు తెలుసు కదా, ఎందుకు నన్ను బాధ పెడతావంటే, అప్పుడు శంకర్ల వారిని ప్రార్థించారు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆయన అప్పు పుట్టించు, ఎక్కడన్నా అప్పు పుడితే బాగుందంటే, అప్పుడు వెంకటేశ్వర స్వామికి
శంకర్ల వారి రికమెండేషన్ మీద కుబేరుడు అప్పిచ్చాట. కుబేరుడు ధనం ఇవ్వాలంటే శంకర్ల వారి అనుగ్రహం కావాలి కనుక ఈ ప్రదోష వ్రతం వల్ల ధనం ధనదుడైనటువంటి కుబేరుడు యొక్క అనుగ్రహంగా కలుగుతుంది. కనుక శంకర్ల వారిని పురిస్తే సంతానం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది, గ్రహదోషాలు తొలగిపోతాయి, శనైశ్వరుడి బాధ పోతుంది, కుజదోషాలు కూడా పోతాయి, రాహుకేతువుల దోషాలు పోతాయి. అంటే సర్వగ్రహ దోషాలు, జాతక దోషాలు, అంతర్దశలు దోషాలు అన్నీ తొలగాలంటే ఒక్క ప్రదోషం మించింది, ప్రదోష వ్రతాన్ని మించినటువంటి వ్రతమే లేదు. కనుక సర్వ అభీష్టాల్ని నెరవేర్చేది, సర్వకామల్ని నెరవేర్చేది, శీఘ్రంగా ఫలితం ఇచ్చేది ఏకైక వ్రతము, ఏకైక పూజ ప్రదోష పూజ. కనుక శంకరుని ఆరాధిస్తే సర్వదేవతలు తృప్తి పొందుతారట. కనుక ఆ ప్రదోషంలో ఉండే మహిమ ఇది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అమలాపురం నుంచి భార్గవి గారు రాస్తున్నారు, ప్రదోష పూజని ఎలా ముగిస్తారు? సూర్యాస్తమయం కంటే గంటన్నర ముందు ప్రారంభించినటువంటి ప్రదోషార్చన, ముందు గణపతి పూజ, తర్వాత పీఠార్చన, ఆ తర్వాత పంచామృత అభిషేకము, ఆ తర్వాత మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పదకొండు ఆవృత్తులతో నమక చమకాలతో పూజ చేసి అర్చన చేసిన తర్వాత శుభ్రంగా శివలింగాన్ని ప్రదేశాన్నంతా శుభ్రం చేసి అలంకరించాలి. విభూతితో గంధంతో అలంకరించి బిల్వ అర్చన చేయాలి. బిల్వం ఏక బిల్వం శివార్పణం అన్నారు కదా, బిల్వంతో బిల్వ అష్టోత్తరం ఉంది, 108 నామాలతో, అష్టోత్తర శతనామాలతో 108 నామాలతో బిల్వాలు అంటే మారేడు దళాలతో అర్చన చేయాలి. ఆ తర్వాత విశేషంగా పుష్పార్చన చేయాలి. ఈ శివ సహస్రనామం అని ఉంది, ఆ శివ సహస్రనామం 1000 నామాలతో శివార్చన చేసి ఆ తర్వాత చక్కగా అలంకరించి భగవంతుడికి ఆభరణాలు కూడా సమర్పించాలి. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రధానంగా విభూతి ప్రియుడు, విభూతి ప్రియుడైనప్పటికీ కూడా విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అన్నారు. ఆ భగవంతుడికి సమర్పించిన విభూతి ద్వారా మనకు ఐశ్వర్యం వస్తుంది. ఈ ఐశ్వర్యం మన దగ్గర అప్పటికే ఉన్న ఐశ్వర్యాన్ని ఆభరణ రూపంలో పెట్టాలి. అంటే పైన నాగపడగ పెట్టడం, పరమాత్మకి నామాలు విభూతి రేఖలో బంగారంతో తయారు చేసిన వస్తువులుంటే పెట్టడం, ఆభరణాలు వేయడం, అలంకరించడం, పానువట్టాన్ని అలంకరించడం అంతా చేసిన తర్వాత పుష్పార్చన విశేషంగా చేయమన్నారు. చేతులారంగ శివుని పూజింపడే అని అన్నారు కదా, అట్లా చేతుల నిండా పుష్పాలను పెట్టుకొని ఆ పరమాత్మకి నీరాజనం సమర్పించాలి. ఆ పుష్పార్చన చేసిన తర్వాత సహస్రనామాలు పూజ చేయాలి. మొట్టమొదట బిల్వార్చన చేయాలి, 108 బిల్వనామాలతో బిల్వార్చన చేయాలి. ఆ తర్వాత సహస్రనామార్చన చేయాలి. ఆ తర్వాత మహానివేదన చేసి అలంకారం చేసి పరమాత్మకి ధూపదీప నైవేద్యాలు చేసిన తర్వాత మహామంగళహారతి చేయాలి. ఆ చేసిన తర్వాత ఆ తర్వాత వ్రతం పూర్తి చేయటం. కనుక ఇది పీఠ పూజ, గణపతి పూజ పీఠ పూజతో ప్రారంభించి ఆ నందీశ్వరుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోమన్నారు. ఎందుకంటే నందీశ్వరుడి యొక్క ఆజ్ఞతోనే పరమాత్మని యొక్క అభిషేకం జరుగుతుంది. కనుక ఈ అర్చన చేసిన తర్వాత నందీశ్వరుడి దగ్గర కూడా పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని తీసుకొచ్చి వెయ్యాలట. అంటే అయ్యా, నేను మేము పూజ చేశాము, మీ అయ్యగారికి మేము పూజ చేశాము, మమ్మల్ని అనుగ్రహించమని చెప్పండి, నీ అనుజ్ఞ అని అంతా చేసిన తర్వాత నందీశ్వరుడి యొక్క కొమ్ముల దగ్గర చెయ్యి పెట్టి పరమాత్మ యొక్క దర్శనం చేసి ఆ పరమాత్మ నీరాజనం ఇచ్చి పరమాత్మ తృప్తి కలిగాడు అన్న తర్వాత మంత్రపుష్పం చదివి నీరాజనం చేసి ఆ వ్రతాన్ని ముగించాలి. ఇది మొత్తము కూడా పరమాత్మకు సంబంధించిన విశేషమైనటువంటి అర్చన. కనుక మహామంగళంతో పరమాత్మ యొక్క అర్చన పూర్తి అవుతుంది. శక్తి ఉన్నవాళ్ళు మేళతాళాలు వేస్తారు, మేళతాళాలతో వేస్తారు, పాటలు పాడతారు, భగవంతుడి దగ్గర నాట్యం చేస్తారు, ఆ తర్వాత చతుర్వేద పారాయణ కూడా చేస్తారు. అంటే ఋగ్వేదము, యజుర్వేదం, పరమాత్మకి దర్బారు కూడా చేస్తారు. కనుక ఈ ప్రదోషంలో చేసేటువంటి ఏది చేసినా అనంతమైన ఫలితం ఇస్తుంది. కనుక ఒక చక్రవర్తికి చేసేటువంటి అర్చనలాగా వింజామరలు వీచడం, ఆయుధాలు చూపించడం, ఆ గొడుగు పట్టడం, వింజామరలు వీచడం, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క షోడశ ఉపచారాలు చేయాలి. కేవలం అభిషేకం కాకుండా దానికి ఉపచారాలు కూడా చేయాలి. 16 ఉపచారాలు కూడా చేసి నైవేద్యము మంత్రపుష్పంతో ఈ ప్రదోష పూజని ముగించాలి అనేది శాస్త్రసమ్మతమైన విషయం. ప్రతి మాసంలో చేయాలి. కోరికలున్నవాళ్ళు, కోరికలు లేని వాళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే పరమాత్మ కోరుకుంటే అన్నీ ఇస్తాడని కాదు, భావగ్రాహి పరమాత్మ మన యొక్క భావాలు గ్రహిస్తాడు. కనుక మన హృదయంలో ఉండే ఆవేదనని పరమాత్మకు సమర్పించు, అయ్యా నీకు నేను అర్చన చేస్తున్నానని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ప్రాప్తం అయ్యేదే ఈ ప్రదోష పూజ. కనుక మహామహిమాన్వితమైనటువంటి అర్చన ఇది. గురుగారు, ప్రేక్షకుల సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేయడమే కాకుండా అలాగే ప్రదోష పూజ ఎంత శక్తివంతమైనది, శివారాధన ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది, అలాగే జాతక దోషాలు అనేవి కూడా సమస్తం పోతాయి అని చెప్పేసి కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.